ఆటా టాటా సంస్థలు ఒక మహోన్నతమైన సదాశయంతో ఈ సభలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ఒక శుభారంభం. ఒక పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండు రాష్ట్రాలుగా ఏర్పడటం, ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ వారైనా ఆంధ్రప్రదేశ్లోని వారైనా అందరం కూడా మన తెలుగు సంస్కృతి సంప్రదాయము మాతృభాషని మరిచిపోము, దీన్ని వదిలిపెట్టం, దీనికి జేజేలు పలుకుతూ నిరంతరము కూడా ఈ సంప్రదాయానికి సంస్కృతికి మేము నిరంతరం అండగా ఉంటాం, దీని పరిరక్షణకి పూనుకుంటామని అమెరికాలో ఉన్నటువంటి రెండు అగ్రసంస్థలు ఏకమై ఇది గంగా యమున సంగమంలాగా, అంటే రెండు నదులు కలిసినప్పుడు ఇంకా ఉధృతిగా జలం ఇంకా ప్రవాహం ముందుకు వెళ్ళి చుట్టూ ఉన్నటువంటి ఆ పొలాలన్నింటినీ కూడా పండించినట్టుగా మన సంస్కృతి సంప్రదాయాల్ని మాతృభాషని మరింతగా పరిపోషించేందుకు రెండు సంస్థలు ఒకటవ్వటం ఇది చాలా గొప్ప శుభ పరిణామం. ఇలా ఒక గొప్ప శుభ పరిణామంతో రాష్ట్రానికి సాంస్కృతికంగా తమ వంతు ఇక్కడ నుండి చేయూతని అందించేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి ఈ సంకల్పం రెండు రాష్ట్రాలకి కూడా స్ఫూర్తిని కలిగించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాలకులు కూడా ఇటువంటి సదాశయంతో స్ఫూర్తితో ముందుకు వెళ్ళినట్టయితే తెలుగువారందరం కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాము, ఎటువంటి సమస్యలు ఉండవు, అన్నీ పరిష్కారం అవుతాయి. అందుకు గొప్ప ఆలోచన చేసి దూరదృష్టితో రెండు సంస్థలు ఏకమై చేసినటువంటి ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అటువంటి ఒక సదాశయంతో ముందుకు వచ్చినటువంటి వీరికి నేను నమస్కరిస్తున్నాను. ఇది చాలా అవసరం తెలుగువారికి. ఎక్కడ ఉన్నా సరే అందరము ఒకటిగా ఉండాలనేటువంటి ఈ మహదాశయానికి మరొక్కసారి నేను నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో ఈ సందర్భంగా నన్ను ఒక 25 నిమిషాల నాట్య రూపకం రాయమన్నారు. ఆ పల్లవి ఒకటి మీకు వినిపిస్తాను. అంటే వీరి ఆశయం అంతా కూడా ఆ పల్లవిలో ఉంది. జయ 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 తెలంగాణమా, జయ 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 ఆంధ్రప్రదేశమా, దక్షిణ భారత విశేషమా, సుమధుర భాష విలాసమా, అక్షయ పాత్రలో అమృతమా, అక్షరహారతి గొనుమా, జయ 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 తెలంగాణమా, జయ 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 ఆంధ్రప్రదేశమా. ఇవాళ దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత మనకు ఏర్పడింది ఇప్పుడు తెలుగువారికి. ఎందుకంటే ఒకే భాషను మాట్లాడేటువంటి రెండు రాష్ట్రాలు ఉన్నాయి, ఇంతకు ముందు లేదు. కనుక ఇది ఒక గొప్ప విషయం మనకి. అలాగే ఇది సుమధురమైనటువంటి భాషకి చిరునామా. ఈ స్ఫూర్తితో అందరము ముందుకు వెళ్ళాలి. ఆటా టాటాలు ఇలాగే ఈ కార్యక్రమాలను కొనసాగించి ఈ స్ఫూర్తిని అందరికీ మరింతగా కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు, జై జై తెలుగు.